హాయ్ అండి. ఆషాఢమాసం, ఆషాఢమాసంలో గోరింతాకు చాలా స్పెషల్ కదా. అసలు గోరింతాకి ఈ పేరు ఎలా వచ్చింది? అసలు గోరింతాకు ఎందుకు పెట్టుకోవాలి? ఇలా చాలా ప్రశ్నలు వెదులుతూ ఉంటాయి చాలామందికి, ఆషాఢమాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అని. అయితే గోరింతాకు గురించి చాలా కథనాలు వెలుగులో ఉన్నాయి, అవి కొన్ని మనం తెలుసుకుందాము. పదండి. గౌరీదేవి బాల్యంలో తన చెల్లెలతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వలం అవుతుందట. ఆ రక్తపు చుక్క నేల తాకినప్పుడు ఒక మొక్క పుడుతుంది. ఈ వింత చెల్లెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా ఆమెను చూసేందుకు వస్తారంట. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీ రుద్రాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏం ఉపయోగం ఉంటుంది అని అడుగుతుందట. అప్పుడు పార్వతి అంటే గౌరీదేవి తన చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుందంట. ఆమె వేళ్ళు ఎర్రగా మారిపోవడం వల్ల అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అని అనుకునే లోపే, పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది ఈ ఆకు అని అంటుందట. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది అని అన్నారట. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అని అన్నారట. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుందంట, నుదుటను కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అని. నా ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందో అని గౌరీతో ఆ సందేహం చెప్పగా, నుదుటను పండదు అంటుందట. ఈ విధంగా గౌరీ ఇంటి ఆకు గోరింటాకుగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మరొక కథను చూద్దాము. మీకు తెలుసా, సీతాదేవి లంకలోని అశోకవనంలో తాను ఉన్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదట. రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తను ఏదైనా చేయాలి అని అనుకున్నదట. ఇంతలో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమందట. అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పిందట. ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతుందో సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని కోరిందట. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఒక వరం ఇచ్చిందట. ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని, తన వర్ణం వల్ల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని, ముఖ్యంగా ఆషాఢమాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, అదే ఈ చెట్టుకు ఈ చెట్టు యొక్క జన్మకు సార్థకత అని చెప్పిందట సీతాదేవి. ఏదేమైనా ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం పెద్దల దూరదృష్టిని చూపిస్తుంది. గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా రావడం వల్ల సూక్ష్మక్రిములు వ్యాపిస్తూ ఉంటాయి. అవి పాదాల ద్వారా చేతుల ద్వారా చర్మ రంధ్రాల గుండా శరీరంలో ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా పనిచేస్తుంది. అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని వేడిని తగ్గిస్తుంది. అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు ఆ నాడుల్లో ఏర్పడే అతి ఉష్ణాన్ని లాగేస్తుందని, తద్వారా గర్భాశయ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నది ఆయుర్వేదం. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు గోరింతాకు పెట్టుకోవడం వల్ల మనకు కలుగుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుందండి. సో కనుక ఆషాఢంలో గోరింతాకు పెట్టుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు.